నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవితంపై సినిమాను తీయబోతున్నట్లుగా ప్రకటించి కనీసం 2 రోజులు కూడా పూర్తి కాకుండానే ఈ సినిమా ప్రారంభం కాకుండా సృష్టిస్తున్న సంచలనాలు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నో సంచలనాలకు మరెన్నో బయటకు రాని విషయాలకు కేంద్ర బిందువుగా మారి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం ఏర్పరచుకున్న ఈ సినిమా స్క్రిప్ట్ ఎలా ఉండబోతుంది అన్న అంచనాలు చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి తోడు ఈ సినిమా ప్రారంభం కాకుండానే ఈ సినిమా గురించి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి, ఒకప్పటి ఎన్టీఆర్ రాజకీయ గురువుగా పేరుగాంచిన నాదెండ్ల భాస్కర్ రావు మీడియా ముందుకు వచ్చి చేస్తున్న సంచలన ప్రకటనలతో ఈ మూవీపై మరింత ఆసక్తి పెరిగిపోతోంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ తన తండ్రి సినిమాను ఎక్కడ ప్రారంభించాలో మరెక్కడ ముగించాలో తనకు తెలిసినని కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ విషయాలు ఫిలిం నగర్ లో లీక్ అవుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ జీవితంపై నిర్మించే ఈ సినిమా నిమ్మకూరులో మొదలవుతుందట. నిమ్మకూరు నుండి చెన్నై వెళ్లే వరకు ఎన్టీఆర్ జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో ఎత్తుపల్లాలతో పాటు చెన్నైలో టాప్ హీరోగా మారి ఆంధ్రుల ఆరాధ్య దైవంగా ఎదిగిన సందర్భాలను వివరంగా చూపెడతారట. ఆ తర్వాత 1982లో తాను స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో అప్పటి రాజకీయ మహోన్నత శక్తి ఇందిరాగాంధీని ఓడించి అధికారంలోకి రావడంతో ఈ సినిమాకు శుభం కార్డు పడేలా స్క్రిప్ట్ రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎన్టీఆర్ జీవితంలో వివాదాస్పద సంఘటనలకు చిరునామాగా మారిన లక్ష్మీ పార్వతి నాదెండ్ల భాస్కర్ రావుల ప్రస్తావన లేకుండా ఈ సినిమాకు శుభం కార్డు పడేలా ఆలోచనలు బాలకృష్ణ చేస్తున్నట్లుగా టాక్. బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ఈ సినిమా స్క్రిప్ట్ గురించి లోతైన చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించే దర్శకుల లిస్టులో పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి పేర్లు హడావిడి చేయడం మరింత షాకింగ్ గా మారింది.